धन्यवाद अला अध्यक्ष ఈరోజు రాష్ట్ర బడ్జెట్ మీద నా మీద నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఒక మంచి బడ్జెట్ని ఈ రాష్ట్ర అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి, అదేవిధంగా అభివృద్ధి వైపు పయనిస్తానికి మరి ప్రవేశపెట్టిన మన ఫైనాన్స్ మినిస్టర్ రాజనాథ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత ఏదైతే 2014-2019లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఒక సరైన పునాది వేయలేకపోయింది, వాళ్ళు ఎంతసేపటికి ఈ రాష్ట్రాన్ని భ్రమలో పెట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకొని దేశంలోనే అత్యంత సంపన్నులుగా కావాలని చెప్పి ఆ రోజు అది అమరావతి అని ఒక భ్రమరావతి క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈరోజు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గట్టి పునాది వేయాలి. ఆ పునాది ఏ విధంగా అంటే ఈరోజు విద్య మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఆరోగ్యం మీద కానీ ఈ మూడు రంగాల్లో ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రాష్ట్రానికి ఒక గట్టి పునాది వేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే చదువుకున్న సమాజం ఉంటే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి వైపు పయనిస్తున్నది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఈరోజు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో 58,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో ఖర్చు పెట్టారంటే సామాన్యమైన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఈరోజు అమ్మఒడి కార్యక్రమం తల్లుల ఖాతాలో 15,000 వేయటమే ఒకటే కాదు, ఆ పిల్లవాడిని స్కూల్కి పంపించే కార్యక్రమంలో అది అతనికి పూర్తిగా 3 జతలు బట్టలు పుస్తకాలు అన్నీ కూడా సమకూర్చడమే కాకుండా ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళి అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఉండాలనే సంకల్పంతో ఇవాళ నాడు నేడు కింద రాష్ట్ర వ్యాప్తంగా 58,000 స్కూల్స్ కూడా మరి పెద్ద ఎత్తున 16,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మరి అన్ని స్కూల్స్ కూడా మరి నాడు నేడు కింద బ్రహ్మాండంగా తయారు చేశారు. ఈరోజు ఇదే స్కూల్స్ గతంలో మనం చూస్తే గత ప్రభుత్వంలో కనీసం సున్నం కట్టిన సందర్భం కూడా ఎప్పుడూ లేదు అధ్యక్ష. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక నాడు నేడు కింద బ్రహ్మాండంగా మరి గ్రానైట్ ఫ్లోరింగ్ కానీ, కొత్త బల్లలు కానీ, అలాగే గ్రీన్ బోర్డు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా మంచి టాయిలెట్స్ కానీ, ఇవాళ టాయిలెట్స్ మీరు చూస్తుంటే చాలా ఇళ్లలో కూడా అలాంటి టాయిలెట్స్ ఉండవు అధ్యక్ష. అంత బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు పిల్లల్ని స్కూల్కు పంపించే క్రమంలో ఆ పిల్లవాడు బాగా చదువుకోవాలంటే ఒక మంచి వాతావరణం ఉండాలి, అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ పిల్లవాడికి మంచి ఆరోగ్యమైన మరి జగనన్న గోరుముద్ద మరి మంచి మెనీ కూడా తయారు చేసి ఇవ్వటం కాకుండా అధ్యక్ష ఈరోజు నాణ్యమైన విద్య కావాలి. ఇవాళ పిల్లవాడు చదువుకోవాలంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటేనే ఆ పిల్లవాడు తను చదువుకున్న తర్వాత ఒక మంచి స్థానంలో స్థిరపడగలటానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది. అందుకనే సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ని మరి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియంలో ఆ పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మాధ్యమం అనేది యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రపంచవ్యాప్తంగా వాడుక భాష. సో ఆ భాషలో మన పిల్లవాళ్ళు కూడా చదువుకుంటే చదువుకున్న తర్వాత ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంకైనా ఉద్యోగ నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళవచ్చు, అలాగే ఫారిన్ దేశంలోకి వెళ్ళినా ఎక్కడ ఏ విదేశాలు వెళ్ళినా సరే వాళ్ళు స్థిరపడగలటానికి ఒక మంచి ఫౌండేషన్ ఆ పిల్లవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి సిబిఎస్ఈ సిలబస్, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ఆ పిల్లవాడు స్కూల్ జర్నించి మళ్ళీ అతను ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇంకా మెడికల్ కానీ బయటకు వచ్చే వరకు కూడా ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతా ఉంది. ఇవి ఎందుకు పెడతా ఉంది అధ్యక్ష? ఈరోజు ఈ రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 67%, గతంలో మరి ఏదైతే కేరళ రాష్ట్రం ఉందో అక్కడ 98% ఉంది. ఇవాళ మనం చూసాం అధ్యక్ష, కేరళలో చదువుకున్న పిల్లలు ఇవాళ యువతి యువకులు ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా నలుమూలల్లో కానీ టీచర్స్గా కానీ లేకపోతే నర్సెస్కి కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేదు విదేశాల్లోకి వెళ్ళినా కూడా ఎక్కడో కేరళ రాష్ట్రం చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మన రాష్ట్రం కేవలం 67% ఉందంటే గత పాలకుల యొక్క నిర్వాహకం, వాళ్ళు విద్యని వ్యాపారం కింద మార్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక విద్యకి పేదరికం అడ్డు కాకూడదు అనే ఉద్దేశంతో ఆ పిల్లవాడు కూడా బాగా చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలి, ఉన్నత కుటుంబాలు ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న ఈ కుటుంబాలందరూ కూడా వాళ్ళ జీవనశైలిలో మార్పు రావాలి,
వాళ్ళందరూ కూడా మనం చేయితనివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా మరి అమోడ్ కార్యక్రమం ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేసి ఆ పిల్లవాడు చదువుకొని ఒక మంచి స్థానంలో స్థిరపడినప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి సాధిస్తుంది. ఆ కుటుంబానికి చదువుకున్న పిల్లవాడు స్కూల్ చేరి నుంచి మళ్ళీ కాలేజ్ చేరే వరకు ఎన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందో ఒకసారి మనం ఆలోచించాలి సందేశం. ఈ విధంగా ఆలోచన గతంలో చంద్రబాబు నాయుడు చేశాడా అని అడుగుతా ఉన్నా. ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర పునాదికి చదువు అనేది ముఖ్యమనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కుటుంబాల వరకే ఆలోచన చేశారు తప్ప ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాల యొక్క జీవనశైలిలో మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే ఇంత పెట్టుబడి పెట్టి ఆ పిల్లవాడు చదువుకొని మంచి స్థానంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ఒకటే దశ. రెండవది ఇవాళ ఏదైతే ఆ కుటుంబాలకు కొన్ని లక్షల రూపాయలు ఆదా చేయటం ఒకటే కాకుండా ఇవాళ ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తూ ఆ కుటుంబాలు అభివృద్ధి పయనించాలి. ప్రతి రూపాయి వాళ్ళు ఆదా చేసుకొని ప్రతి రూపాయి వాళ్ళు మరి మరింతగా సంపాదించుకొని మరింతగా అభివృద్ధి పయనించినప్పుడు అది నిజమైన అభివృద్ధి తప్ప ఎక్కడో అమరావతిలో భ్రమరావతిలో రెండు బిల్డింగ్లు కట్టి ఇది అభివృద్ధి లేదా హైదరాబాద్ నేనే కట్టి అని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు అధ్యక్ష. మరి హైదరాబాదు ఇవాళ చాలామంది మరి పెద్దలు గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో మంది అభివృద్ధి చేశారు. కానీ మరి ఈ రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడైనా అభివృద్ధి సాధించిందా? అభివృద్ధి హైదరాబాద్ మరి బాగా అభివృద్ధి సాధించింది తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు మూలల ఎక్కడ అభివృద్ధి సాధించింది దశ? కానీ అందుకనే సమాంతర అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న ఈ పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు జీవనశైలిలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు ప్రకటించి ఈరోజు 197,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి ఇంటింటికి నేరుగా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో పడుతున్నాయి అంటే అది సామాన్య విషయం కాదు అధ్యక్ష. ఇవాళ ఎక్కడ కూడా పారదర్శకంగా ఒక్క మధ్యవర్తి అనేవాడు లేకుండా అదే గత ప్రభుత్వంలో చూస్తే జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు కేవలం 100లో 20 మందో 25 మందికో ఇచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేవాళ్ళు. ఈరోజు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి వాలంటీరు అర్హత కలిగిన కుటుంబాలు అన్నిటి కూడా ఈ సంక్షేమ పథకాలు అందిస్తూ నేరుగా ఎక్కడ కూడా కులం కానీ మతం కానీ పార్టీ చూడకుండా ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక అసలు మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా దుష్ప్రచారం చేయటమే వాళ్ళు ప్రధాన అంశంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళకు కూడా అన్ని సంక్షేమ పథకాలు నేరుగా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా కాదనలేని పరిస్థితి కానీ బయటికి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ చిన్న గ్రామీణ స్థాయిలో ఎక్కడ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడలేని పరిస్థితి ఏంటంటే సంక్షేమ పథకాలు కులం మతం పార్టీ చూడకుండా నేరుగా వాళ్ళ ఖాతాలో వస్తూ ఉన్నాయి. ఎవరి రికమెండేషన్ లేకుండా ఎవరిని బతిలాడకుండా మరి అదే వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అధ్యక్ష? 40 సంవత్సరాల అనుభవం అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్ని మంచి బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు ఎందుకు చేయలేకపోయాడు? ఒక్కసారి ఆలోచించే అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వీటి మీద ఏ రోజైనా సరే వాళ్ళు డిస్కషన్కి రమ్మారండి మాతో. వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు. ఇవాళ మనం ఏదైతే ఇవాళ విద్య మీద కానీ వ్యవసాయం మీద కానీ ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎందుకు పెడతా ఉన్నారు? ఈ రాష్ట్ర అభివృద్ధికి మూల కారణాలు మూల స్తంభాలు ఇవి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం మీద ఇవాళ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నారు, చేయూతను ఇస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయం అనేది ఈ రాష్ట్రంలో 62% మంది కుటుంబాలు వ్యవసాయాధిత కుటుంబాలు. మరి వాళ్ళకి చేయూతను ఇవ్వాలి. రైతు అనేవాడు మనకు 3 పూట్ల తిండి పెడతానాడు, అతను ఎప్పుడు కూడా లాభసాటిగానే ఉండాలని మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం వెనక చాలా పెద్ద ఎత్తున విప్లవాత్మకమైన మార్పులు ఈరోజు వ్యవసాయంలో తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ మరి విప్లవాత్మకమైన మార్పుల మీద మరి ఏ ఇవాళ ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి మన రాష్ట్రంకి వచ్చి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పిన ఈ రైతు భరోసా కేంద్రాలు చూసి ఆ రాష్ట్రాల్లో వాళ్ళు మరి అవలంబిస్తానికి పాటిస్తున్నారంటే మరి చూడండి సార్ ఎంత బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగంలో తీసుకురావటం అది చాలా పెద్ద ఇంపార్టెన్స్ అధ్యక్ష. ఈరోజు ఏదైతే రైతులకి రైతు భరోసా 13,500 కాకుండా ఆ రైతుకి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి నాణ్యమైన ఇత్తనాలు పురుగు మందులు బుక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే తన పంట ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే పంట వేసిన ప్రతి పంట కూడా వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత ఏదైనా తుఫాన్లు కానీ లేకపోతే వర్షాలు వస్తే వాళ్ళు నష్టపోకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేయటం 3 నెలల లోపల. ఇవాళ ఇలాంటిది ఎప్పుడైనా సరే తెలుగుదేశం హయాంలో ఎప్పుడైనా చేశారా దేశం? అలా అసలు ముందు వర్షాలే పడేవి కాదు వాళ్ళ ఉద్దేశం వాళ్ళ హయాంలో.
అసలు చంద్రబాబు గారు ఇద్దరు తోడబట్టిన వారు లాగా ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన వర్షాలు వచ్చినాగా ఎక్కడా కూడా నీటి కరువు అనేది కూడా ఎక్కడా లేకుండా పోయింది. ఇవాళ రైతుకి అన్ని చేయూతని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. పొలం బడి కార్యక్రమాలు కానీ, రైతు ఇన్సూరెన్స్ యొక్క అధ్యక్ష వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ ఈ దేశంలో మరి ఒక పెద్ద నాంది పలికారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ 6,500 కోట్ల రూపాయల పైగా మరి పెట్టుబడి పెట్టి రైతుల తరఫున ఇన్సూరెన్స్ పే చేస్తూ ఇవాళ మొత్తం అన్ని రాష్ట్రాలకి మనం ఒక దిక్సూచిగా అయ్యాం అధ్యక్ష ఇవాళ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ మీద. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చూసి నీతి ఆయోగ్ వారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ విధంగా చేస్తా ఉన్నారో దాన్ని పాటించమని మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరుగుతుంది. చూడండి దశ, ముఖ్యమంత్రి గారు మరి ఎంత ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతు అనేవాడు ఎప్పుడు లాభసాటిగానే ఉండాలనే ఉద్దేశంతో మరి వ్యవసాయ రంగంలో మరి ఈ సంవత్సరం దాదాపు 41,436 కోట్ల రూపాయలు మరి వ్యవసాయ రంగానికి మరి ఈ సంవత్సరం బడ్జెట్ అలకట్ చేశారు దశ. మరి ఇదే కాదు దశ, ఏదైతే మనం మరి ఆరోగ్యం మీద మరి ఆరోగ్యమైన సమాజం ఉన్నప్పుడే ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి పయనిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఆరోగ్యం మీద కూడా ఇవాళ దాదాపు 15,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు పెట్టి మళ్ళా ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఎన్నో హాస్పిటల్స్ ఉండగా ఎన్నో పబ్లిక్ పిఎస్సీస్ కూడా కొత్తగా ప్రతి మండలానికి 2 పిఎస్సీస్లు ఉండాలనే నిర్ణయాలు, అలాగే 42 ఏరియా హాస్పిటల్స్ ఇట్లా ఎన్నో మరి ఎన్నిటికన్నా మించి ఫ్యామిలీ ఫిజిషియన్ అధ్యక్ష ఇవాళ హెల్త్ క్లినిక్లు పెడతా ఒకటే కాదు, ప్రతి గ్రామంలో ఆ డాక్టరు 2 రోజులు ఉండి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు వైద్యం అందించి దాదాపు 16 రకాలైన ల్యాబ్ టెస్టులు, 130 రకాలైన మెడిసిన్స్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉంచడం అధ్యక్ష. ఇది నిజమైన ప్రభుత్వం అధ్యక్ష, ఒక సుపరిపాలన అందించే ప్రభుత్వం అధ్యక్ష. అందుకనే విద్య, వైద్యం, ఆరోగ్యం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఈ రాష్ట్రానికి అభివృద్ధికి పునాది అనేది దీని ద్వారా జరిగింది అధ్యక్ష. వీటి ఫలాలు మనం రాబోయే రోజుల్లో చూడబోతా ఉన్నాం. అంతేకాని ఇవాళ ఏర్పాటు చేస్తే రేపొద్దునికి రాష్ట్రం అభివృద్ధి సాధించదు. ఈ ఫలాలు మనం రానున్న సంవత్సరాల్లో మనం పెద్ద ఎత్తున చూడబోతా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రం మన రాష్ట్రం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాబోయే రోజుల్లో భారతదేశంలోనే ఉన్న 32 రాష్ట్రాల్లో మనం నంబర్1 స్థానాల్లోకి మరి ఎదగబోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. దానికి తార్కాణం కూడా మనం చూసాం ఈ బడ్జెట్లో, మనం చూసాం మనకున్న గ్రాస్ జిఎస్డిపి కూడా అధ్యక్ష మనకి బ్రహ్మాండంగా మన మరి ఏ విధంగా పెరుగుతూ ఉందో అధ్యక్ష. మన తలసరి ఆదాయం కూడా గతంలో 192,517 రూపాయలు ఉంటే మరి ఈ సంవత్సరం 219,519 రూపాయలు మరి గ్రోత్ రేట్ 14% అధ్యక్ష. ఇది దాంతోపాటు మరి జిఎస్డిపి 11.43 దేశంలోనే మరి నంబర్1 స్థానంలో అభివృద్ధి అయిపోయి మనం నంబర్1లో ఉన్న అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద చూస్తే 7% లేకపోతే 8% అధ్యక్ష. అంటే చూడండి అధ్యక్ష, ఎంత పర్సెంట్ మనకి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్నో ఆచరణమైన విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వల్ల మనం అభివృద్ధి పయనించాం. మరి ఏదైతే మరి ఇంకా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో వేడు అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారే మనకి నంబర్1 స్థానం ఇచ్చారు అధ్యక్ష. వ్యవసాయ రంగంలో 11.3% మనం అత్యధికంగా అభివృద్ధి సాధిస్తూ ఉన్న అధ్యక్ష. అలాగే హార్టికల్చర్లో 12.3%, యానిమల్ హస్బెండరీలో 11.7%, అలాగే మీట్ ప్రొడక్షన్లో 10.3%. చూడండి సార్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇదేదో మనం చేసుకున్నది కాదు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్లో మనకి ఇచ్చిన స్థానాలు అధ్యక్ష. ఇది సామాన్యమైన విషయం కాదు కదా సార్. దీని వెనకాల ఎంత కృషి ఉంది, ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన విధానం మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అధ్యక్ష. దీంతోపాటు మనం ఇవాళ ఏదైతే ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీలు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కాదు అధ్యక్ష, తెలుగు దుష్ప్రచారాల పార్టీ అది. ఆ పేరు మార్చుకుంటే వాళ్ళకి సరిగ్గా నమోదైంది అనమాట. ఎందుకంటే 24 గంటలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల మీద, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల మీద దాంట్లోనూ లోటుపాట్లు వాళ్ళు ఏలైతే చూపించకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసే అలవాటే తప్ప ఎక్కడా కూడా వాస్తవాలు మాట్లాడాలని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అన్ని కార్యక్రమాల మీద చర్చకి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోలేకపోతున్నారు. ఎంతసేపటికి వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర సాధించిన ఘనతల్లో ఎక్కడ కూడా వాళ్ళు డిస్కషన్కి రాలేరు అధ్యక్ష. అదే అందుకని అధ్యక్ష, ఈరోజు మనం అన్ని ప్రాంతాల్లో మనం ఇరిగేషన్లో కూడా
మరి 11,908 crore మరి బడ్జెట్ అలోకేట్ చేశారు దేశ. దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ కూడా 14,511 crore, బీసీ వెల్ఫేర్కి 23,508 crore, ఈబీసీకి 11,305 crore. ఇట్లా మనం రాష్ట్ర బడ్జెట్ అలోకేట్ చేస్తూ మనం చూసే దేశ. ఈ రాష్ట్రం రానున్న రోజుల్లో మరింతగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మరింతగా రాబోయే సంవత్సరాల్లో దేశంలోనే అత్యుత్తమైన రాష్ట్రంగా మనం ఉండబోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ దీనికి సంబంధించిన ఏదైతే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలే కాదు, దానికి తోడుగా మన ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారి యొక్క కృషి కూడా ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రిప్లై హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్.